మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నేడు తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులందరికీ కేటాయించాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని, 57 సంవత్సరాల వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతీ పత్రాన్ని సమర్పించారు. గతంలో ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చలేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చందీర్ అంశింలు, మండల ఉపాధ్యక్షులు గణేష్, మండల ఇన్ఛార్జ్ రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజీవైఎం మండల అధ్యక్షుడు నవీన్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు అర్జున్, మాజీ వెల్దుర్తి టౌన్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందుకొచ్చింది కాబట్టి రైతులకు రుణమాఫీ పేరు చెప్తూ, రుణమాఫీ అందరు మీ అకౌంట్లో డబ్బులు వేసినని చెప్పేసి చెప్తూ వాళ్ళకు చూపిస్తుండు. రుణమాఫీ చేస్తున్నావు కానీ దానికి అయిన మిత్తి ఎంత? ప్రతి ఇయర్ ప్రతి ఒక్క రైతు కూడా ఆరు కష్టం చేసి వాళ్ళు కష్టం కూలి పనులకు దానికి దీనికి పోయి పైసలు తీసుకొచ్చి నీకు మిత్తి కట్టిరు. ఈరోజు నువ్వు మాఫీ చేసిన పైసలంతా మిత్తి కిందికి పోతుంది తప్ప అసలు వాళ్ళు కూడా రావట్లేదు. కాబట్టి ఆ మిత్తి కూడా మాఫీ చేసి వెంటనే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయాలి. రెండోది ధర్ని యాప్ పెట్టినావు, దాంట్లో బడా బాబులకే ఈరోజు ఆ ధర్ని యాప్ మెయిల్ చేస్తుంది. సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. అలానే వెల్దుర్తిలో చాలా మంది కూడా ఈ ధర్ని యాప్ వల్ల చాలా మంది భూములు చాలా మంది కోల్పోతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఒక వినతి పత్రం ఎమ్మోరా గారికి ఇస్తున్నాం. కేసీఆర్ చేసిన అమల్లోకి రాని హామీలు ఇస్తున్నాడు ఆయన. ఎందుకు హామీలు ఇస్తున్నాడు అనంటే ఒకటే, రేపు ఎలక్షన్ గెలవాలి అన్ని అబద్ధాలు చెప్పి గెలవాలి. దళిత బంధు అంటాడు, ఊర్లో ఒకరికో ఇద్దరికో ఇస్తాడు, అది టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తాడు. ఇచ్చినాక వేరే దళితులందరికీ ఆశ పెట్టేస్తాడు, వస్తుంది అంటే వీళ్ళు నిజంగా వస్తుందేమో, ఓటేస్తే గెలిస్తే వస్తుందేమో అనే ఒక ఆశ క్రియేట్ చేసి గెలిచినాక పోయి ఇంట్లో వండుకున్నాడు. హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు చూసినాం, కొంతమందికి ఇచ్చిండు ఆ తర్వాత మర్చిపోయాడు. యాదవ్లకు అకౌంట్లో 100,000 రూపాయలు వేసిండు. ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్ అయిపోగానే మునుగోడులో ఉన్న యాదవ్లందరికీ కూడా ఎలక్షన్ అయిపోయినాక మీరు పోయి గొర్రెలు కొనుక్కోవచ్చు అన్నాడు. ఎలక్షన్ అయిపోయింది, ఆ తర్వాత వాళ్ళు బ్యాంకు పోతే అప్పుడు కనిపించిన పైసలు మళ్ళీ కనిపించలేదు, ఎగిరిపోయినాయి. అంటే కేసీఆర్ చెప్పే ప్రతి ఒక్క హామీ ఫేక్. బీసీ బంద్ అంటాడు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరో చూసుకుంటాడు, ఒక్కొక్కరికి ఇచ్చేస్తాడు. ఊర్లో మిగతా బీసీలంతా ఓహో మాకు వస్తుందేమో, టీఆర్ఎస్ ఓటు వస్తుందేమో అనే ఒకటి ఫేక్ ఫోబియా వాళ్ళలో క్రియేట్ చేస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా నంబర్ కేసీఆర్ నిన్ను, నువ్వు చేసేదంతా మోసమే.